सीतक्का, అందరూ ఆమెని జాగృతగా వినాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, ఇంద్రవెల్లిలో మొదలైనటువంటి మన దళిత గిరిజన ఆదివాసి ఆత్మగౌరవ పోరాట యాత్ర ఈరోజు ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా ఈ వర్గాలకు అన్యాయం చేస్తూ ఇదే గడ్డకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ గడ్డ ముఖ్యమంత్రి గారు సీఎం గారి అడ్డగా ఉంటే మరి మీరు ఏం చేసిండ్రో ప్రశ్నించడానికి ఇంత పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన తరలి వచ్చినటువంటి ఈ అశేష ప్రజానికాన్ని చూస్తే అర్థమవుతుందా లేదా? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు, ఈ ప్రాంతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దళితులకు గిరిజనులకు భూముల పంపిణీ కార్యక్రమంలో భూమిక పోషించినటువంటి మన గీతమ్మ గారి అధ్యక్షతన ఈ సభకు హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటం గత 7 సంవత్సరాలుగా అణచబడ్డ దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఇవాళ ఇన్లిస్తా ఆత్మగౌరవాన్ని కాపాడుతా అన్నావు. ఇల్లు ఎవరికి ఇచ్చినో, ఏ దళితులకు ఇచ్చినో, ఏ ఆదివాసులకు ఇచ్చినో, ఏ గిరిజనులకు ఇచ్చినో, ఏ మైనార్టీలకు ఇచ్చినో, ఏ ప్రజలకు ఇచ్చినో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. రిజర్వేషన్లు పంచుతా, మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా, మీ కుటుంబాలను బాగు చేస్తా, తద్వారా మీ ఆత్మగౌరవాన్ని పెంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు, మా తల్లి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మీరు మీ కుటుంబము 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని మరి ప్యాలెస్లు కట్టుకొని మీ ఇంట్లో 5గురికి 6గురికి ఉద్యోగాలు సంపాదించుకొని మీ ఆత్మగౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి పేదల నడ్డి విరిచే కార్యక్రమం ఈ 7 సంవత్సరాలుగా మీరు చేసింది తప్ప మా దళిత గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా పెంచింది లేదు. ఆత్మగౌరవానికి ప్రతీక విద్య, ఆత్మగౌరవానికి ప్రతీక భూమి, ఆత్మగౌరవానికి ప్రతీక ఉండడానికి ఇల్లు, ఆత్మగౌరవానికి ప్రతీక ప్రశ్నించే గొంతుకు అవకాశం. ఈ ఒక్కటైనా మీరు ఇచ్చిరా నేను అడుగుతున్నా, ఇది ఒక్కటైనా సాగనిచ్చిరా అని అడుగుతున్నా. ఇవాళ ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తా ఉన్నారు. ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ కేసీఆర్ గారిది. అందుకనే ఇవాళ 9వ తారీఖు నాడు స్టార్ట్ అయినటువంటి దళిత గిరిజన దండోరా ఈరోజు సెప్టెంబర్ 17 ఈ దేశాన్ని బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని మరి నిజాం పాలనలో ఉంటే భారతదేశంలో విలీనం చేసింది నెహ్రూ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా మరి ఉప ప్రధానిగా మరి హోమ్ మినిస్టర్గా ఉండి చేస్తే, ఇవాళ చరిత్రలో లేనోళ్ళు, చరిత్ర లేనటువంటి పార్టీలు ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షాను మరి మోడీని వేరువేరు చేసి చూసే తీరు మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు వేరు, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరు అని ఈ చరిత్ర లేనటువంటి పార్టీలు, స్వతంత్ర సంగ్రామంలో లేనటువంటి పార్టీలు, నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలలో లేనటువంటి పార్టీలు మన నాయకులను లాగేసుకొని తద్వారా వాళ్ళ చరిత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైనా పివి నరసింహారావు గారైనా ఇవాళ ఎదిగినరు, ఈ దేశానికి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినరు. కానీ చరిత్రలో లేనటువంటి వాళ్ళు మన నాయకుల యొక్క చరిత్రను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అమలు చేసినటువంటి నాయకులను లాక్కొని మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద పార్టీల విధానాలను ఊరూరా ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక స్టోరీ చెప్తా. రాజుగారి కథ. రాజులు ఎప్పుడు వస్తారు? వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడే బయటకు వస్తారు. ముఖ్యమంత్రి గారు కూడా గట్లనే ఉన్నారు. నిజాం ప్యాలెస్ మొన్న చూసినాం, ఇటు ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ చూస్తా ఉన్నాం. ఇవాళ దళితుల గురించి నేనేదో ఉద్ధరిస్తున్నా అని చెప్తున్నారు. అయ్యా, ఒక ఆనవాయితీ ఉంది. రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభిస్తారు. మరి దళితులు గత 7 సంవత్సరాలుగా మీరు గుంజుకున్న భూములు కోల్పోయినరు, ఆత్మగౌరవాన్ని కోల్పోయినరు, కొన్ని చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయినరు. మీరు ఇచ్చేటువంటి 10 లక్షల గురించి వందల సార్లు చెప్పుకుంటా ఉన్నారు. కానీ అదే 10 లక్షల పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 119 నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభించకుండా వివక్షత చూపుతున్నారో చెప్పాలి. ఇది ఓట్ల బంధు పథకం కాదనుకుంటే మరి ఎందుకు ఏకకాలంలో దళితులందరికీ 10 లక్షలు ఇవ్వడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏకకాలంలో ఈ సెప్టెంబర్ నెల మొత్తం దళిత బంధు పథకాన్ని అమలు చేయి. నెక్స్ట్ అక్టోబర్లో గిరిజన బంధు, ఆదివాసీ బంధు, బహుజనుల బంధు, మైనార్టీల బంధు కూడా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఇవ్వండి. కానీ ఓట్ల పథకాలు పెట్టి, ఓట్లప్పుడు మభ్యపెట్టి, ప్రజల్ని ఓట్లు వేయించుకొని మోసం చేసేటువంటి మీ విధానాన్ని చూసి ఇవాళ హుజరాబాద్ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది ఓట్ల పథకం అని. అందుకోసమే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి. గత నెల 10 రోజులుగా ఊరూరా దండోరా వేసినాం, ఊరూరా తిరిగినాం, దళిత గిరిజనులను చైతన్యవంతం చేస్తూ ఎక్కడికక్కడ అప్లికేషన్లు పెట్టినాం. ఈ కేసీఆర్ గారికి దమ్ముంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము ఆయా మండల ఆఫీసులలో పెట్టినటువంటి ప్రతి దరఖాస్తును పరిశీలించి అందరికీ దళిత బంధు ఇయ్యి అదేవిధంగా మిగతా వర్గాలను కూడా ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మననే ఒక మంత్రి నాకు 500 ఎకరాలు ఉన్నది, 600 ఎకరాలు ఉన్నదని ఒక ఆయన అన్నాడు. ఒక ఎమ్మెల్యే నిజామాబాద్లో నాకు 300 ఎకరాలు ఉన్నది అన్నాడు. ఒక మంత్రికి 200 ఎకరాలకు రైతు బంధు వచ్చిందని అన్నాడు. ఇది చూస్తే ఎట్లున్నదంటే వెనకట శూద్రులు అంటే కాళ్ళలో పుట్టిరు, మరి గొప్పలు అంటే తలలో పుట్టిరు అని ఒక మనుధర్మ శాస్త్రం ఉండేది. కేసీఆర్ కూడా పేదోనికి ఏమి ఇచ్చేది, కేవలం 2000 పింఛను కూడా ఇంట్లో ఇద్దరికి ఇచ్చేది లేదు. నీ కొడుకు హోమ్ గార్డ్ అయినా అటెండర్ అయినా నీ ఇంటికి అసలు పింఛనే రాదు. కానీ 100 ఎకరాలు ఉంటే ఆసామికి కష్టపడకున్నా అందరు పేదల మీద కూడా పన్నులేసి ముక్కు పిండి, కరోనా కష్టకాలంలో కూడా కనీసం కరోనాకు ఉచిత వైద్యం ఇవ్వకున్నా మరి కేసీఆర్ గారు లాంటి ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది. అలాంటి ఫామ్ హౌస్లు ఉన్న 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకే కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. మన చిన్న సన్నకారు రైతులు అనుకుంటున్నారు, ఎకరం ఉన్నటువంటి దళిత రైతు అనుకుంటాడు నాకు 5,000 వచ్చినాయని, కానీ అక్కడ 50 లక్షలు తీసుకుంటారు మన పేర్ల మీద చెప్పి. ఇది ఆలోచించండి. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి దళితులై, గిరిజనులై, ఒక దిక్కు అటవీ భూములు, ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము భూ సంస్కరణ చట్టాలు తెచ్చి మరి అనేక భూపంపిణీ కార్యక్రమం చేస్తే ఆ భూములన్నీ కూడా గుంజుకొని ఇవాళ పేదోళ్ళను పేదోళ్ళుగా మార్చి పేదల భూములను కూడా కబ్జా కాలం నుంచి తీసేసి వాళ్ళ భూములను కూడా మరి వీళ్ళకు దగ్గరైనటువంటి వాళ్ళకే రాసి ఇవాళ ఎక్కడికి పోయి అడగాలో తెలియకుండా దళిత గిరిజన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ వర్గాలకు అందరికీ అండగా ఇప్పటి వరకు మిగతా వర్గాల సోదరులు కూడా ఇంద్రవెల్లి నుంచి ఇప్పటి వరకు బీసీలు కానీ, ఎస్టీ ఓసీలు కానీ, బహుజనులు కానీ, మైనార్టీ వర్గాలు కూడా ఈ దండోర యాత్రను సక్సెస్ చేయడం కోసం మా ఆత్మగౌరవ పోరాటానికి మీరు అన్ని వర్గాల వారు మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ఉద్యమాభినందనాలు తెలియజేస్తూ మీ యొక్క సాయితను, సపోర్టును ఈ అనగారిన వర్గాల బిడ్డలుగా మేము ఎప్పుడు కూడా కోరుకుంటాము. మీరు కూడా అర్థం చేసుకొని అణచబడ్డ బిడ్డలకు అండదండగా ఉండాలని మిగతా సమాజాన్ని చేతులెత్తి కోరుకుంటూ జై భీమ్, జై కొమరం భీమ్. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు.